అందమైన బామలు లేత మెరుపు తీగలు గుట్టుగుట్టే మాసిపోయేకనే అందాలు. ఒరే ఆమీన్, నీ పర్సనాలిటీకి రెడీమేడ్ డ్రెస్లు అవసరమంటావా? 2 మీటర్లు క్లాత్ తీసుకునే టైలర్ కి ఇస్తే వాడే కుట్టి పెట్టారు కదరా. నోరు మూసుకొని నా డ్రెస్ సెలెక్ట్ చేయండి రా. బాడీ కలర్ చూసారుగా, చూపియండి, రండి. మీరు పదండి సార్. ఓకే కమ్ ఆన్ రండి సార్, రండి. డ్రెస్ మీ అందరికీనా? లేదు వీడు ఒక్కడికి. సౌత్ ఆఫ్రికా నుండి ఇంపోర్ట్ అయిన ఓ వెరైటీ డ్రెస్ ఉంది, ఇతనికి బాగా సూట్ అవుతుంది, చూపిస్తాను. వీడు అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యాడులే, చూపించు. మ్యాచింగ్ అంటే రెడ్ బ్లాక్, ఎలా ఉంటుందిరా? అది చింపాంజీకి వేసినట్టే ఉంటుంది. కలర్ కే కాదురా, నా హెయిర్ స్టైల్ గుడ్ మ్యాచ్ డ్రెస్ తీయండి రా. ఇది ఇది తీసుకో, నీ చింపాంజీ ఫేస్ కి కటింగ్ కి కరెక్ట్ సూటబుల్. హాయ్, ఐమ్ రాజేష్. ఐఎమ్ వీణా. వావ్, నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఈ వీణను ఎవరు మీట్నట్లేరు. సరైన విద్వాంసుడు దొరక్క. నేను మీరు చూడనా? ఆడిటోరియం ఎక్కడా? ఆనందించే మనసు ఉండాలి, కానీ అడివినైనా ఆడిటోరియం లో ఫీల్ అవ్వచ్చు. ఈ డ్రెస్ చూడండి, దిస్ ఇస్ పర్ఫెక్ట్. బాగుందిరా రాజేష్. ఈ డ్రెస్ బాగుందా? వెళ్ళి ట్రై చేసుకో. వెళ్ళు, పో. యూఆర్ టూ స్మార్ట్. అది నాకు తెలుసు. వీడి ఫేస్ కి ఇంతకంటే కలర్స్ దొరకవు. ఏరా, వేరే చూద్దామా? వద్దు, ఇది నాకు బాగా నచ్చింది. అదే నువ్వు వస్తానరా. ఎక్కడికి? అనూస్ బ్యూటీ పార్లర్ కలి అనురాధతున్నా. హెయిర్ బ్లీచ్ చేయించుకో. ఓకే బాబు, బాయ్ రా. ముందే చెప్పు నువ్వు మగాడు అని, లేకపోతే భయపడిచేస్తుంది. బ్యూటిఫుల్. దేనికైనా వాళ్ళు లిమిట్ ఉండాలరా, ఎక్కడ పడితే అక్కడ ఎవరు దొరికితే వాళ్ళతో వచ్చా? అసలు నీ కామన్ సెన్స్ ఉందారా? రేయ్, అమ్మా లైసెన్స్ ఇచ్చాక కామము సెన్స్ ఉండదు, కానీ కామన్ సెన్స్ కాదురా. ఎవడైనా చూస్తుంటే ఈ పని బిలాలయ్యేది. ఎవరు చూడలేదుగా? చూస్తే చూసి ఎంజాయ్ చేస్తే వాళ్ళు గుడ్ లక్, వీడు చూడడం నా బ్యాడ్ లక్. అంటే నువ్వు చేసింది తప్పు కాదంటావు. రేయ్, పెళ్లికి ముందు చేసావు అనుకోరా, ఎక్స్పీరియన్స్ అవుతుంది. పెళ్లి తర్వాత చేసావు అనుకో, నువ్వు అన్నడుగు తప్పు అవుతుంది. దీనికి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అని సమర్థింపొకట సమర్థించడం లేదురా. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తీసుకో, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయబట్టి ఇప్పుడు వేలకొద్ది పరుగులే పరుగులు. అందుకే ఏ ఫీల్డ్ లోనైనా ఎక్స్పెక్ట్ కావాలనుకుంటే నెట్ ప్రాక్టీస్ అవసరం. లేదనుకో రేపు అసలు మ్యాచ్ లో ఫెయిల్ అవుతాం. ఎరా సరేరా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. రంజీలో సెంచరీలు డబల్ సెంచరీలు చేసిన వాళ్ళు కూడా టెస్ట్ లో దారుణంగా ఫెయిల్ అయ్యారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఆ బ్యాట్స్మెన్ అడుగు, మనది డిఫరెంట్ బ్యాటింగ్. ఓకే, నీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మొగాళ్ళకి ముందే ఎక్స్పీరియన్స్ ఉండాలనుకో, అలాగే ఆడవాళ్ళకు కూడా ముందస్తు అనుభవం అవసరం అంటావా? అవసరం లేదు. ఎందుకంటే గుమ్మడికాయ కూర వంట కావాలంటే మొక్కలు కొయ్యడానికి కత్తి పదును ఉండాలి, కానీ గుమ్మడికాయ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పాలరా, ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ ఉద్యోగం కోసం అప్లై చేసినా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఉంటే పర్ఫెక్ట్ గా కన్ఫ్యూజన్ లేకుండా చేస్తామనే కదా. ఇది కూడా అంతే. మరోసారి ముందస్తు అనుభవం కదా. ఫెయిల్ అయితే మానేస్తావా? ఇంటర్మీడియట్ నేను 4 సార్లు ఫెయిల్ అయ్యాను, మళ్ళీ మళ్ళీ రా. ఎట్లా? నా ఓటు కూడా అమీన్ గడికి రా. అయితే పదండి స్టేడియం. అమ్మ స్టేడియం కుదరా, స్టేడియం వెళ్ళామంటే పోలీసులకు దొరుకుతాం, పోలీసులకు దొరికామంటే పచ్చడి చేస్తారు. అసలే ఆ బుల్డోజర్ గారు లాస్ట్ టైం స్ట్రాంగ్ కోటింగ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు కదరా. ఎక్కడ పెట్టుకున్నా మ్యాచ్? ఇక్కడే పెట్టుకున్నాం, మన రూమ్ లోనే. అటాబా బాబు, దిగండి. ఎక్కడ మీద 50 సార్? పదండి. ఇదిగోయా సరిపోయిందా? పర్లేదు, పదండి పదండి, తొందరగా వెళ్ళండి. హలో పోలీస్ స్టేషన్. ఇక్కడ అబ్బా చందమామ రావే, జాబింది రావే, కొండక్కి రావే, గోగు పూలు తేవే. ఎందుకురా నీకు ఈ పళ్ళన్నీ? పావుగుండేదవా. మరి ఆట మొదలెడదామా? మీరే పది నిమిషాలు పెట్టి తలుపు తడుతుంటే లోపల ఎడ్ర చేస్తున్నారు. మీరు నిద్రపోతున్నాం సార్. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎవడు నిద్రపోడే? ఏడ్ర చేస్తున్నారు లోపల? ఆ చేరలేట్రా, సినిమా సెట్టింగ్లుగా నేస్తున్నారా? కాదు సార్, మా నలుగురికి గొడవలు అయ్యాయి, అందరం సెపరేట్ ఉందామని చీరలతో ఏర్పాటు చేసుకున్నాం. చీరలతోటి? ఇంత ముందు నువ్వు నేర్చేట్లుగా నల్లి ఊడిపెట్టి. ఏం లేదు, కథలు కూడా బాగా అలుతున్నా.
లోపల ఏదో చేసేసి నాకే కాకుమ కథలు చెప్తారా, చెవులో పువ్వు పెట్టాలని చూస్తారా? రే, ఎక్కడో చీర మడత పడింది, నేను చూస్తాగా. ఇరవై దాటిన వయసు మీది, ముప్పై దాటిన వయసు నాది, నాకే పెట్టకథలు చెప్పేస్తున్నారా? మై డియర్ యంగ్ మ్యాన్, ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించేవా? మిమ్మల్ని క్షమించకూడదు. అయినా మీరు ఒక్క తప్పు చేశారేంటి? చాలా తప్పులు చేశారు. ఫ్యామిలీ ఇళ్లలోకి ఆడపిల్లల్ని తీసుకురావడం అనేది మొట్టమొదటి తప్పు, అవునా కదా? మేము సెపరేట్ అయిపోయాం, దెబ్బలాడుకున్నాం, అందుకని చెప్పి పార్టీషన్లు కట్టుకున్నాం. గడిచి కుట్టి కంకర పీసీ అని చెప్పి చీరలతో మీరు పార్టీషన్లు కట్టారు చూశారు, అది రెండో తప్పు, అవునా కదా? మనం మనం ఒక వయసులం కాబట్టి కొంచెం మీరు చిన్న మనసు చేసుకుని మనం క్షమించండి. అలా కుదరదు, అలా కుదరదు. పోనీ అండర్స్టాండింగ్ కొద్దాం, కాంప్రమైజ్ అయిపోదాం. ఏంటి అండర్స్టాండింగ్ రావడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, టీడీపీ లాగా మనం ఏమైనా డిస్కషన్ చేస్తున్నాం? నలుగురికి తల వేయి ఇచ్చాం, మేమేం చేయకుండా మీరు వచ్చేసారు కాబట్టి ఆ నలుగురితో మీరే ఎంజాయ్ చేయండి. వన్స్ మోర్ ప్లీజ్, ఆ నలుగురితో మీరే ఎంజాయ్ చేయండి. ఇదేదో బాగున్నట్టు మరి. అయితే ఓకే ఓకే, ఇక్కడ నిలబడ్డారేటి? సరే ఉంటాం మరి. కాదు, ఇంకెక్కడ నిలబడ్డారేటి? ఎందుకు అరస్తావు డార్లింగ్? అయ్యండి, గడి పెట్టండి. వీడెక్కడి నుంచి ఊడిపడ్డారా బాబు? ఇక మన పని బిలాల్ మీద హలాలే. మీరు కామ్ కొనండి, నేను మాట్లాడతాను. ఏట్రా, మీరేనా? ఎరా, మన దుర్గమ్మ కంపెనీలో ఇచ్చిన కోటింగ్ చాలలేదా? ఏమైంది సార్? చేసేస్తున్నారండి. అమ్మాయిలేరా? అమ్మాయిలా? అమ్మాయిలు మాకు తెలియదు సార్, మేము అందరం మార్నింగ్ షో సినిమా చూసి ఇప్పుడే వస్తున్నాం. అవును సార్, మా ఫ్రెండ్ వంశీ వస్తే తాళ మిమ్మల్ని వాటర్ రంగులకి ఇచ్చి వెళ్ళాం సార్. తీరా వచ్చి చూస్తే ఆయన లేడు, ఆయన కోసం వెయిట్ చేస్తుంటే మీరు కమాన్ ఫాలో మీ క్విక్ కమాన్. నువ్వు కథలు బాగా చెబుతావురా. ఇది కథ కాదు సార్, నిజం. ఇట్స్ ఎ లైఫ్. యారా, తాళం వేసి ఓనర్కి ఇచ్చి వెళ్ళామని చెప్పారుగా. ఏదిరా తాళం కప్ప, ఎక్కడ్రా తాళం కప్ప, ఏమైందిరా తాళం కప్ప? తాళం తీసిండండి, కొంపదీ మన వంశీగాడు వచ్చి లోపల పడుకున్నాడా? వంశీగాడు వచ్చి పడుకున్నాడో తాళం కప్పలు పడుకున్నాయో నేను చూసి వస్తా. కమాన్ బేబీ కమాన్. ఏట్రా, నాలాటీ మీద టూబీ పెట్టినట్టుండే నీ పక్క పర్సనాలిటీకి. నలుగురు కావాల్సి వచ్చారా? అవునరా, నీ తలుపు తట్టినప్పుడు ఏటన్నావురా? నేనేటన్నాను? కమాన్ బేబీస్ కమాన్ 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 అన్నాను. ఆ తర్వాత ఏమన్నావురా? గాడిద కొడక అన్నా. కరెక్టే, గాడిద కొడక అన్నాను. అది తప్పే, మరైతే ఏం చేస్తా? వేసుకుంటా. నేను ట్యూషన్ కి తీసుకెళ్ళాక మా వాళ్ళందరూ కలిపి వేసుకుంటే ఎలక నాటోడివి నల్లైపోతావు. ఏర్రా, ఇంకా ఇటు ఎలా అవుతున్నాయో లుక్స్. ఈ బక్కాణి నుంచి కింద గ్యాన్ లోకి శ్రీయండ్రా. నలుగురు అమ్మాయిలు, నాలుగు కేసులు, నాలుగు ఐదులు 27 అయితే ఏటి అట్నించి అటే పైకి బ్యాలెన్స్ ఏమైనా మిగిలిందనుకో, వచ్చే జన్మలో చైల్డ్హుడ్ కూడా అక్కడే. ఎందుకులేండి, ఏదో ముసలాడి తెలియక పొరపాటు చేశానంటే. ముసలాడి తెలియక ఈ వయసులో మీరంత కఠినర్ని తీసుకోవచ్చు సార్? వద్దు. కుర్రాళ్ళని మిమ్మల్ని వదిలేసి ముసలాళ్ళని ఇన్ని వదిలేస్తే మరి మన ఆఘప్పులు ఎట్టా నిడతాయిరా? అదే సార్, మొన్న మమ్మల్ని మీరు ఏ రకంగా వదిలేశారో ఆ రకంగా వదిలేయండి. అయ్యో బాబోయ్, కనిపెట్టేశారు మన ఈక్నెస్. అవును గానీ ఈ బిల్డింగ్ మొత్తం ఇదేనా? అవును. పని చేయరా, ఈ సెకండ్ ఫ్లోర్ నా సెకండ్ సెటప్ కి రాసే యోగ్యతను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా రాసి ఇచ్చేస్తాను, మీరు లేనప్పుడు నేను చూసుకోవచ్చు కదా. కుదరదు. అయితే ఏంటి, అయితే ఓకే, మీరు లోపల పదండి. ఎందుకు? ఏం లేదు, ఎలాగో బిల్డింగ్ రాయించాను కదా, కాసేపు కబుర్లు ఆడుకోండి. నా గ్లామర్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.